అన్నట్టు కూడా తెలియజేస్తూ అధ్యక్ష, రైతు భరోసా కింద అధ్యక్ష ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే ఈ యొక్క ఎకరానికి 15,000 రూపాయలు కూడా ఏడాదికి వేసే పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది అధ్యక్ష. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష ఆలూరు లోపల మన చేవెళ్ళ గడ్డ ఆలూరు లోపల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి సబితమ్మ పైనే మట్టి ఎత్తి నెత్తి మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం మన ప్రాంతానికి ఆ రోజు దొరికింది అధ్యక్ష. అయితే ఆ ఫోటో ఎప్పుడు చూసినా సరే నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష, ఎందుకంటే నా దగ్గర ఆ ఫోటో ఉంది అధ్యక్ష, నా దగ్గర ఇంట్లో ఎప్పుడు చూసినా సరే అది గుర్తుకొస్తుంది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రిని మన ప్రాంతానికి తీసుకొచ్చి అధ్యక్ష మన ప్రాంతంలో ఆలూరు లోపల చిన్న గ్రామం తీసుకొచ్చి కౌకుట్ల పక్కనే ఉంటుంది, సబితమ్మ ఊరు పక్కనే ఉంటుంది అధ్యక్ష, ఆ గ్రామానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చి మనం అంత మంచి పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా 100 రోజుల పని కల్పించిన అధ్యక్ష. గతం లోపల పరిస్థితి ఎట్లుంటుండే అధ్యక్ష, పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేయాలంటే అధ్యక్ష బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ బాండెడ్ లేబర్ విముక్తి గురించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చట్టాలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థ ఉంటుందని ఆడకూలీలకు తక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష, మగవాళ్లకు ఎక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష, అందరికీ సమాన వేతనాలు ఉండాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి 100 రోజులు పని కల్పించడం అధ్యక్ష. ఎవరికి పని కావాలన్నా సరే గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక లెటర్ ఇస్తే చాలా అధ్యక్ష, అక్కడ వాళ్లకు పని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకు 150 రోజుల వరకు కూడా ఇచ్చే విధంగా మనం ఆ రోజు ఆల్రెడీ స్పష్టమైనటువంటి సూచనలు మనం ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు అధ్యక్ష నేను మేమంతా కూడా శాసనసభలం, మేము మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి పోతుంటాం అధ్యక్ష. అక్కడ చర్చ ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే కేవలం మనం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం సంబంధించిన పథకాలు తప్ప ఒక్క పథకం కూడా అక్కడ చర్చ లేదు అధ్యక్ష. అసలు ఆ పథకమే లేకుంటే అసలు మండల ప్రజాపరిషత్లో చర్చనే లేదు అధ్యక్ష. మనం తెచ్చినటువంటి ఆ పథకం మూలంగా లక్షలాది కోట్లాది మంది ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. లేకపోతే రోటీ కప్పుడు వారు మకాన్ దొరికేది లేకుండా అధ్యక్ష, వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఆ విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిన అధ్యక్ష అంటే శ్మశాన వాటికలకు డైవర్షన్ చేసిన అధ్యక్ష ఆ నిధులను, రైతు వేదులకు డైవర్షన్ చేసిన అధ్యక్ష ఈ యొక్క నిధులను డైవర్షన్ చేసిన అధ్యక్ష. మన పేదవాళ్ళకు ఇంకా వాళ్ళ పొంట నింపే కార్యక్రమం మనం ఉంటే ఆ పొట్ట నింపనీయకుండా దాన్ని డైవర్షన్ చేసి అవి వాళ్ళ పథకాలలాగా వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసిన అధ్యక్ష. దీన్ని గుర్తించే అధ్యక్ష మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఆ రోజు సీతక్క ఇక్కడ పోరాటం చేసింది అధ్యక్ష, పేద ప్రజలు మా ఎస్సీలు మా యొక్క వీకర్ సెక్షన్స్ వాళ్ళే ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నారు, మా పేదవాళ్ళ పుట్టగొట్టకండి చేతులెత్తి ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగింది అధ్యక్ష. అప్పుడు అది చూసి ఎక్కడ ఎస్సీ బీసీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు వ్యతిరేకమవుతారో ఈ ప్రభుత్వానికి సీతక్క ఇట్లా అడుగుతుందని చెప్పి భయపడే అధ్యక్ష ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ తీసుకురు అధ్యక్ష. ఇంకా కొంతమంది అట్లే ఉండరు అధ్యక్ష, వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉండరు అధ్యక్ష. ఈ విధంగా చేస్తూ హార్టికల్చర్ వ్యవస్థ అధ్యక్ష, హార్టికల్చర్కు మనం పెద్ద ఎత్తున స్ప్రింక్లర్స్ ఇచ్చిన అధ్యక్ష, మామిడి చెట్లు పెంచడానికి ప్రయత్నం చేసిన అధ్యక్ష, కానీ వీలు వచ్చిన తర్వాత అధ్యక్ష హార్టికల్చర్ విభాగం అనేది రద్దు చేసిన అధ్యక్ష, ఒక రూపాయి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్గా లేకుండా చేసిన అధ్యక్ష. మనం చేసినటువంటి కృషిని అంతా కూడా వీళ్ళు నిష్ప్రయోజనంగా మార్చడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలకు ఉద్వాన పంటలకు సాగు ద్వారా 53.6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం అధ్యక్ష, ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పెన్షన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్స్ కింద మనం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆయిల్ పామ్ చెట్టు పెడితే అధ్యక్ష అది 40-45 ఏళ్ళు వస్తుంది అధ్యక్ష, మనకు 3 ఏళ్ళ నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అధ్యక్ష.